తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని పొంగిపోయారు. కానీ విధి నయం కాని వ్యాధి రూపంలో వచ్చి కకావికలం చేస్తుందని ఊహించలేకపోయారు. 11 నెలల చిన్నారి చికిత్స కోసమేకంగా 16 కోట్లు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కన్నవాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. ముద్దులోలికే ఈ చిన్నారి పేరు విజయదుర్గ. వయసు 11 నెలలు. ఈ పాప పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంబరపడిపోయారు. మళ్లీ తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని గెంతులేశారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఏడాదిలోనే ఆ కళ్లలోని ఆనందం ఆవిరైపోయిందే. ఇప్పుడు కన్నీరే మిగిలిందే. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్కు చెందిన కిరణ్, సునీతల 2వ కూతురే ఈ చిన్నారి విజయదుర్గ. 5 నెలల నుంచి మెడలు తిప్పడం, బోర్లా పట్టడం లాంటివి చేయలేదు. ఆ చిన్నారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందే. చివరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఆ పాపకు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1గా నిర్ధారించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ, ఈ వ్యాధి మొత్తం 3 స్టేజీల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో 2 ఏళ్ల వరకు మాత్రమే బ్రతుకుతారు. 2వ స్టేజ్లో 15 ఏళ్ళు. 3వ స్టేజ్లో 20 ఏళ్ల వరకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా బతుకుతారు. ఇప్పుడు ఈ చిన్నారికి సోకిన వ్యాధి ఫస్ట్ స్టేజ్లో ఉంది. మరొక 1 ఏడాదిలోపు వైద్యం చేయించాలి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో పాపకు వైద్యం అందిస్తున్నారు. జన్యు సంబంధ సమస్య వల్ల ఈ మహమ్మారి వస్తుంది. దీనివల్ల శరీరంలో ప్రోటీన్ లోపించడం వల్ల కండరాల కదలికలు జరగవు. ఇప్పటివరకు 4 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఈ వ్యాధికి దేశంలో మందులేదు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించుకొని వైద్యం చేయించుకోవాలి. ప్రస్తుతం ఉపశమనానికి మాత్రమే మందులు వాడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో పాపకు వైద్యం అందిస్తున్నారు. యుఎస్ నుంచి ఇంజెక్షన్ తెప్పించాల్సిన అవసరం ఉంది. దాని విలువ 16 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్లో లక్కీ డ్రా ద్వారా వైద్యం చేస్తారు. అప్లై చేసుకున్న 100 మందిలో ఒకరికి మాత్రమే ఆ ఇంజెక్షన్ అందుబాటులో వస్తుంది. అమెరికా నుంచి వచ్చే ఆ మందు పేరు జోల్జిన్ ఎస్ఎంఏ అని అంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉండే తాము వైద్యం ఎలా చేయించాలని కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవైపు కడుపు తీపి, మరోవైపు తలకు మించిన భారంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నారి తండ్రి కిరణ్ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. అటు కన్న తల్లి పేగు తల్లడిల్లిపోతోంది. వచ్చేసి 11 మంత్స్ ఉంది. తనకి ఎస్ఎంఏ టైప్ 1 అని డాక్టర్ నిర్ధారించారు. అది స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1. దీనికి మెడిసిన్ వచ్చేసి జూలో జెస్మా అని మెడిసిన్ ఉంది. దానికి 16 కోట్లు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అది 2 ఇయర్స్లోపు ఆ ఇంజెక్షన్ ఇచ్చిపించుకోకపోతే మీ పాప బతకదు అని చెప్పారు డాక్టర్లు. అంతనే అమౌంట్ అనేది పెట్టుకోవడం కష్టంగా సార్. అంతే నాకు నా శక్తిని మించి కదా, అందుకని ఆలోచిస్తున్నాను సార్. ఎవరైనా దాతలు కానీ గవర్నమెంట్ ఏమైనా మాకు సపోర్ట్ ఇస్తారేమని వెయిట్ చేస్తున్నాం. 5 మంత్స్ వచ్చినా కానీ తను ఇంకా మెడల్ నిలబెట్టలేదు, బోర్లు పడట్లేదు అనేసి మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక ఇక టెస్ట్లు చేసి ఫైనల్గా డిఎన్ఏ టెస్ట్ చేశారు. దాంట్లో ఎస్ఎంఏ టైప్ 1 అని వచ్చింది. సో దానికి ఇంకా మెడిసిన్ ఏం లేదని డాక్టర్స్ చెప్పారు. టైప్ 1 అని చెప్పి టైప్ 1 వాళ్ళు ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే ఉంటారు. అలోపు మెడిసిన్ ఇప్పిస్తేనే తను బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఇక 2 ఇయర్స్ తర్వాత అంటే ఇంకేం చేయలేం, పాప ప్రాణం కాపాడడం కష్టం అని చెప్పారండి. ఇప్పటి వరకు దాదాపుగా 4 లాక్స్ వరకు అయింది. 16 క్రోర్స్ అనేసరికి మేము మాకు మంచి కావట్లేదు. సో ఎవరైనా దయచేసి సహాయం చేస్తారని కోరుచున్నాం. మొత్తానికి చిన్నారికి ప్రాణాలు హరించే జబ్బు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కంటి పాప ఎక్కడ దూరం అయిపోతుందోనని బెంగతో కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం, దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు.